జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు, రోగులకు అందని వైద్య సదుపాయాలు, దర్శనమివ్వని డాక్టర్లు, పట్టించుకొని పై అధికారులు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం వల్ల డాక్టర్లు లేక రోగులకు చెకప్ చేయలేక ఎలాంటి రోగానికైనా ఒకే రకం మందులు ఇస్తున్న మెడికల్ సిబ్బంది, పేషెంట్స్ డాక్టర్ల కోసం ఎదురు చూస్తూ చూస్తూ కాళ్ళు నొప్పులు పెడుతున్నాయని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న యాజమాన్యం మరియు పై అధికారులు పట్టించుకొని మాకు ఎలాగైనా మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. మాది బాయిపేట, 9 గంటలకు వచ్చినాం. మేడం వస్తుంది ఇవాళ శుక్రవారం అన్నారు. శుక్రవారం వస్తుంది అంటే ఇక మా ఆయన తీసుకొని వచ్చిన జ్వరం వచ్చిందని అత్తే మేడం రాదు అని ఒక గోళీలు ఇచ్చాను. ఇక పట్టుకొని పో అమ్మ రాదు మేడం అని చెప్తాను. అది దారంజపల్లి మరి కాళ్ళు నాడు జ్వరం వస్తుంది అని బాధ్యతగా మేడం వస్తుందని వచ్చినాం. ఎన్ని గంటలకు వచ్చినావు? 9 గంటలకు. డాక్టర్ వచ్చిందా మరి? మేడం వచ్చిందా? మేడం రాలేదట బాధ్యని. ఎందుకు ఎందుకు రాలేదు? అడిగినావా? ఎవరు అడగాలి మేము? ఏమంటారు మరి లోపల ఉన్న డాక్టర్లు? ఏమంటారు? రాదు పో అంటారు. రాదు పో అంటారు? ఎన్ని రోజులు రాదట? ఎన్ని రోజులు రాదు మాకెక్కడ పో అంటారు.